ప్రభాస్ హీరోయిన్ కు ఘనంగా సీమంతం కేజీఎఫ్ హీరో యష్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మెగాస్టార్ చిరంజీవి ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిత్రం ఆచార్య అయితే తాజాగా హీరో రామ్ చరణ్ కొరటాల శివ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు కాగా ఈ విషయం తెలుసుకున్న అభిమానులు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు ఆ తర్వాత చెర్రీని చూసేందుకు దుర్గమ్మ ఆలయం లోపలికి దూసుకెళ్లారు డైనమిక్ హీరో అడవిశేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మేజర్ శశికరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్న మేజర్ కొత్త విడుదల తేదీ ప్రకటించారు సూపర్ స్టార్ మహేష్ బాబు జూన్ మూడున ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలియజేశారు ఈ సినిమా తెలుగు హిందీ మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది కొన్నేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ చిత్రం వకీల్ భారీ విజయాన్ని అందుకుంది అనంతరం వచ్చిన భీమ్ల నాయక్ కూడా మంచి విజయాన్ని అందుకుంది ఇదిలా ఉంటే గబ్బర్ సింగ్ కొమరంపులి భీమ్ల నాయక్ వంటి చిత్రాల్లో పోలీస్ పాత్రలు నటించి అభిమానులను మెప్పించిన పవన్ మరోసారి కాకి డ్రెస్లో కనిపించనున్నాడని తెలుస్తోంది తమిళ్లో సూపర్ హిట్ చిత్రం తేరీ సినిమా రీమేక్కు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది అవతార్ టూ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ సిక్స్టీన్త్న రిలీజ్ చేయబోతున్నారు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఏకంగా వన్ సిక్స్టీ లాంగ్వేజెస్లు రిలీజ్ చేయబోతున్నారట ఇక అదే జరిగితే సినీ చరిత్రలోనే అతిపెద్ద రికార్డ్ ఇదే ఈ సినిమా గ్లిమ్స్ను సినిమా కాన్లో ప్రీమియర్ ప్రదర్శితం చేయనున్నారట బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తోంది ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఏంజల్స్ లోనే సెటిల్ అయిన ప్రియాంక తాజాగా తన బయోగ్రఫీలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది అనాథ పాపను దత్తత తీసుకుందాం అనుకుంటున్నట్లు తెలిపింది ప్రియాంక అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్అప్ చేసి ఆయా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు చైతూ థ్యాంక్ యూ సినిమా చేస్తున్నాడు అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు యష్ హీరోగా ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ సినిమా ఏంటో తన స్టామినా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కేజీఎఫ్ థర్టీన్ డేస్ లోనే వరల్డ్ వైడ్ గా చేసింది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ లో బిజినెస్ చేయగా కొన్ని బ్రేక్ ఈవెంట్ కాకపోయినా ఓవరాల్ గా మాత్రం ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ పూర్తి చేసుకుంది తెలుగులో బుజ్జిగాడు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సంజన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ప్రస్తుతం నిండు గర్భిణిగా ఉన్న సంజన త్వరలోనే తల్లి కాబోతోంది ఈ సందర్భంగా సీమంతానికి సంబంధించిన ఫోటోస్ ఆమె పోస్ట్ చేసింది